ఏం చేస్తున్నావ్ అక్కడ? రేయ్ నిన్నేరా? మనిషిని చూస్తుంటే గుర్కా వాళ్ళకు కూడా లేడే. రేయ్ ఎవరా నువ్వు? ఏం చేస్తున్నావ్? గెట్ అప్. ఇదేంటో చూడు. సిరంజ్, మందు, గ్లౌస్, బాక్స్. సార్ ఏంటి? అస్థిపంజరం కనబడుతుంది సార్. ఎవరా నువ్వు? Operation Red has successfully started. Any victim? 9 policemen. What about the girl, Suba? I'll kill her tomorrow. Bodhidharma should not come again. Bodhidharma will not come again. Thanks, Arvind. Enduku? Na research koppukunnanduku. ఈ రోజు జరగబోయే మీటింగ్ నా మూడేళ్ల కల. అదేంటి మూడేళ్ల లెక్క? మూడు సంవత్సరాలకు ముందు నా రీసెర్చ్ మొదలెట్టాను. ఎన్నో రెఫరెన్సెస్ తో థియరటికల్ గా పూర్తి చేశాను. అమెరికా, చైనా, కెనడా దేశాలకు పంపించాను. కానీ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. అది ఇండియాలో చేయడం కుదరదా? కుదురుతుంది, కానీ బతికున్న మనుషుల మీద పరిశోధన చేయడానికి ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. అందుకోసమే ఈ మీటింగ్. వచ్చే వాళ్ళందరూ పెద్ద సైంటిస్టులు. అయినా నా రీసెర్చ్ గురించి స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. యూ సీ సచ్ రీసెర్చర్స్ ఆర్ కండక్టెడ్ ఓన్లీ అట్ ది అమెరికన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ జెనెటిక్స్ బికాజ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ లాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కండక్టింగ్ ఎ రీసెర్చ్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్. Yes, theoretically, your research is perfect. Thank you. Let's see what the other scientists think about it. Okay. ఈయన ప్రొఫెసర్ రంగరాజ్ వరల్డ్ లో సైంటిస్ట్ అందరితోనూ లింక్ ఉంది. నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇఫ్ ఐ మస్ట్ సమ్ అప్ మై డిఎన్ఏ రీసెర్చ్ ఇస్ about developing the immunity against hereditary diseases. Thank you. Next, Subhash Srinivas. I'm Subhash Srinivas. I'd like to thank everybody for this wonderful opportunity today. I'm pursuing genetic engineering. Do like school kids to carry out DNA researches nowadays? My research is based on genetic disorders and genetic memory. ఎంతో మన దేశ చరిత్రను, మన పూర్వీకుల వైద్య విధానాలను నా పరిశోధనకు ఉదహరించాను. నేను తెలుగులో మాట్లాడచ్చా ప్లీజ్? దాదాపు బుద్ధుడికి సమానమైన మరో భారతీయుడే బోధిధర్ముడు. 6వ సెంచరీలో జీవించిన వ్యక్తి. ఆత్మరక్షణ కళ, వైద్యం రెండిట్లోనూ ఎంతో గొప్ప సామర్థ్యం కలవారు. వారి వంశానికి సంబంధించిన వారి డిఎన్ఏ టెస్ట్ చేసి చూసినప్పుడు అరవింద్ అన్న వ్యక్తి డిఎన్ఏలో బోధిధర్మ శక్తి సామర్థ్యాలున్నాయని కనిపెట్టాను. ఈ జెనెటిక్ మెమరీని యాక్టివేట్ చేయాలన్నదే నా రీసెర్చ్. ఇదంతా చాలా అడ్వాన్స్డ్ డిఎన్ఏ రీసెర్చ్. అమెరికాలోనే ఇది ఇంకా ఆరంభ దశలో ఉంది. లేదు సార్, దానికి తగిన పద్ధతిని బోధిధర్మ బుక్ లో రాసుంచారు. తెలుగు బుక్ ఆధారంగా డిఎన్ఏ రీసెర్చ్ మనం చేయలేమమ్మా. తెలుగు అన్న ఒక్క కారణంగా అందులో ఏముందో తెలుసుకోకుండా ఓ మహాగ్రంథాన్ని నిర్లక్ష్యపరుస్తామా సార్? మిస్టర్ నెల్సన్, ఇదో ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ప్రతి దానికి తెలుగు తెలుగు అంటూ హింస. అవును, 800 ఏళ్ల క్రితం వచ్చిన ఇంగ్లీష్ మీకు ఎక్కువైతే ఎన్నో వేల సంవత్సరాల ముందు నుంచి ఉన్న తెలుగు మాకు ఎక్కువే. ఈ లోకంలో
కోతి పుట్టి 10 లక్షల సంవత్సరాలైంది, మనిషి పుట్టి 2 లక్షల సంవత్సరాలే అయింది. అందుకని మనిషి కన్నా కోతి గొప్పదని అనగలమా? నీ తెలుగు కోతిలాంటిది, ప్రాచీన కాలం నుంచే ఉంది, ఏ యూసు లేదు. ఇంకొకసారి వాడు తెలుగు జాతిని కోతి అన్నాడంటే మొహం బద్దలు కొడతాను. ఇక్కడ అందరికీ తెలుగు తెలుసు కదా, మరెందుకు తెలుగులో మాట్లాడితే అలా వ్యంగ్యంగా నవ్వుతున్నాడు? మీ తాత సొంత ఊరు చెలకలూరు పెట్టే కదా, జర్మనీలో సెటిల్ అయితే తెలుగు మర్చిపోతారా? జుట్టు తెల్లబడి ఇంగ్లీష్ లో వాగితేనేమో నమ్ముతారు, తెలుగులో మాట్లాడితే ఎగతాళిగా నవ్వుతారు. మీరిలా ఉంటే యంగ్స్టర్స్ ఎలా పైకొస్తారు? రిజర్వేషన్, రికమెండేషన్, కరప్షన్, అందుకే టాలెంట్ ఉన్న వాళ్ళందరూ విదేశాలకు పారిపోతున్నారు. తెల్లవాడప్పుడు ఇక్కడికి వచ్చి బానిసల్ని చేస్తే ఇప్పుడు మనం చదువుకుని అక్కడికి పోయి బానిసలం అవుతున్నాం, తేడా ఏముంది? ఇందుకే యంగ్స్టర్స్ ని పిలవదన్నాను. ఐ టోల్డ్ యు నో. అసలు ఆడపిల్లనే సార్ మొహం బద్దలు కొడతానంటుంది. ఏమైంది? ఇండియన్ అయినందుకు విదేశాల్లో గౌరవించట్లేదు, తెలుగుదాన్ని అయినందుకు ఇండియాలో గౌరవించట్లేదు. ఇందుకే ఏమన్నారు? వాళ్ళు అసలు వింటానికి సిద్ధంగా లేరు. ఎక్స్క్యూజ్ మీ, మీ అసైన్మెంట్ నిన్నే చదివాం, రియల్లీ ఫెంటాస్టిక్ స్టఫ్, తప్పకుండా సక్సెస్ అవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఎంకరేజ్ చేయరు. మీరు యుఎస్ వెళ్ళొచ్చు కదా. ఏ అందరూ కలిసి చెప్పినా వాడు వినరా? సారీ సార్, ఏవైనా మాట్లాడితే ఇంటర్నల్ మార్క్స్ తగ్గించేస్తారు. అదేంటి? ఇది మా నంబర్, మీ రీసెర్చ్ కి ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా ప్లీజ్ కాల్ us. ఇంకేం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. సుభాష్ శ్రీనివాస్ మీరేనా? అవును నేనే. ఓ చిన్న ఎంక్వైరీ ఉందమ్మా, భయపడాల్సిందేం లేదు, స్టేషన్కి వెళ్దామా? నేను తంత రావచ్చా? ఏం పర్వాలేదు, రండి.